ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా కనిపిస్తుంది ప్రస్తుతం మనకు. బోత్ ఎన్ఎస్సీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. 10,291 ఈ లెవెల్ దగ్గర ఎన్ఎస్సీ నిఫ్టీ కనిపిస్తుంది. అలాగే డాలర్తో రూపాయి కూడా రూపాయి స్ట్రెంగ్త్ పుంజుకుంది, 64.73. నిన్న అఫ్కోర్స్ ఎఫ్ఐఎస్ భారీగా కొనుగోలు చేయడం చూసాం మన మార్కెట్స్లో. దట్ హ్యాస్ గివెన్ రూపీ సమ్ స్ట్రెంగ్త్. ఇవాళ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది డాలర్తో రూపాయి. సో మరికొద్దిసేపట్లో మార్కెట్స్లో మనకు అసలు నెంబర్స్ వస్తాయి. ఈలోగా మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. కే సూరి అడుగుతున్నారు, భారత్ బిజిలీగా ఉన్నారట 1190లో, ఇంకా అక్యుములేట్ చేసుకుంటారట. అలాగే ఎస్ బ్యాంక్ 370లో కొన్నారు, అక్యుములేట్ చేసుకోవచ్చా? ఇంకా రెండు కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. అయితే ఈరోజు ఎస్ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి, రిజల్ట్ చూడండి. తర్వాత కొన్ని రోజులు అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం చూసాము, ఎస్ బ్యాంక్ కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ ప్రైవేట్ బ్యాంక్స్లో. అయితే రాను రోజులు ఇదే విధంగా ఉంటుంది అయితే చెప్పలేము. కొంచెం పిఎస్యు బ్యాంక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఫండ్స్ కొన్ని రోజులు ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం వీక్ ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్కి మీరు కొనుక్కోండి, అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ భారత్ బిజిలీ కూడా మంచి స్టాకే సెలెక్ట్ చేసుకున్నారు. దీన్ని కూడా చిన్న చిన్న కరెక్షన్స్లో మీరు అక్యుములేట్ చేసుకోమని చెప్తారు. పి శాస్త్రి, క్యాన్ఫిన్ హోమ్స్, జేఏసీ హౌసింగ్, వీటిల్లో లాస్లో ఉన్నారు, హోల్డ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కొంత లాస్ బుక్ చేశారట డిమానిటైజేషన్ సమయంలో. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ రీకాపిటలైజేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతున్నాను, హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో లాస్ బుక్ చేయాలా? వల్ ఐ థింక్ అల్ట్రా పీక్లో కొనుంటారండి మీరు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్సో యూ టుక్ ఎ హిట్ అగైన్. అంటే లాస్ట్ ఇయర్ నుంచి అంతగా క్యాన్ఫిన్ హోమ్స్ ఒక 2-3 ఇయర్స్ చరిత్ర తీసుకుంటే ఇట్ గే ఆల్మోస్ట్ 10-15 times రిటర్న్ విద్ ఇన్ అబౌట్ 2-2.5 ఇయర్స్ అండి. బట్ అబ్సల్యూట్లీ స్ప్లిట్లు ఇవన్నీ రైట్స్ ఇష్యూలు అన్నీ అయిన తర్వాత కొనుంటారు. బట్ ఇప్పుడు లాస్ బుక్ చేయాలా? ఐ డోంట్ థింక్ సో అండి. క్యాన్ఫిన్ హోమ్స్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో మీరు ఒక స్పెసిఫిక్ రీజన్ మూలాన, ఇప్పుడు లాస్ట్ టైం డిమానిటైజేషన్ అండ్ ఈసారి రీక్యాపిటలైజేషన్, ఇటువంటివి మీరు చూడకండి. యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3-5 ఇయర్ వ్యూ, ఎస్పెషలీ వెన్ థింగ్స్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కొద్దిగా పాస్ట్ హిస్టరీ తీసుకుంటే మనకి అది ఆల్మోస్ట్ 10-15-20 times రిటర్న్ ఇచ్చిన స్టాక్ కాబట్టి మనం అటువంటి రేట్లో కొంటున్నాం కాబట్టి అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ అండ్ 2-3 price points కొనాలని చెప్పి. డోంట్ బుక్ లాస్ నౌ అండి. ఐ థింక్ ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ, దే విల్ ఆల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఫ్రే, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. అదే పేషెన్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. డిమానిటైజేషన్ తర్వాత ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాన్ఫిన్ హోమ్స్ ఆల్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఆల్మోస్ట్ యూనో మోర్ దెన్ 50-60% పెరిగాయి. సో ఐ థింక్ యూ షుడ్ నాట్ బుక్ యువర్ లాస్ అండి. అడిషనల్ మనీ ఉంటే వేరే సెక్టర్స్లో పెట్టండి, బట్ ఇది మాత్రం ఉంచండి. అలాగే మీ దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయన్నారు, 180లో హోల్డ్ చేయండి. డెఫినెట్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఎస్బీఐ ఈ మూడు దే ఆర్ ది లార్జెస్ట్ పిఎస్యు బ్యాంక్స్. తర్వాత ప్లేస్లో మిగతా వస్తాయి, యూనియన్ బ్యాంక్ కావచ్చు, మరొక కెనరా బ్యాంక్ కావచ్చు. సో మీ దగ్గర ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా హోల్డ్ చేయండి, హ్యావ్ పేషెన్స్ అండి. ఫర్ ఇన్స్టాన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 ఇయర్స్ ఏడిపించింది, నౌ ఇట్ స్టార్టెడ్ పెర్ఫార్మింగ్. సో అటువంటి ఒక పేషెన్స్ అనేది చాలా సందర్భాల్లో బాగా పనికొస్తుంది, పేషెన్స్ లేని వాళ్ళకి మార్కెట్లో. ఇఫ్ యూ టేక్ ద 2007 పీక్, మనం రిలయన్స్ కేసే చూసామండి, ఓకే, భారతీ ఎయిర్టెల్, నవ్ ది ఆర్ ఎట్ 10-year హైలోకి వచ్చాయి. సో 7-9 ఇయర్స్ దాకా దే హవ్ నాట్ గివెన్ రిటర్న్. బట్ ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే అన్నట్టు ఎవ్రీ సెక్టర్ విల్ కమ్ బ్యాక్ బికాస్ దే ఆర్ అడ్జస్టింగ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ క్యాపిటల్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బిజినెస్, సో మెనీ. సో ప్రతిదానికి కూడా ఒక ఇది ఉంటుందండి. బట్ వన్స్ దే గివ్ యూ, దే గివ్ యూ మేబీ 2-3 times. ఎంత ఎక్కువ కన్సాలిడేట్ అయితే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అటువంటి చాలా కేసుల్లో చూస్తుంటాం. నిన్ననే మనం చూసాం 50% రైజ్ ఇన్ వన్ డే ఫర్ సమ్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్స్ ఇస్ అన్బిలీవబుల్. సో ఇఫ్ దిస్ కంటిన్యూస్ లెట్స్ ఏ, అంటే 50% అని కాదు, ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 months యూ విల్ మేక్ 100% విదిన్ లెట్స్ దెన్ ఎ మంత్. So from 220 or 230, so now everybody is giving 370 rupees as a target price for SBI. So easily target price is minchutai. So from 220 if you take it may go to 440 very easily in next 3 months. True. So that's a 100%. So koncham patience undalandi. So it's not so easy, but definitely hold on to your stocks. Alage Srinivas Rao, NCC current levels lo short term kosam iskochcha, don't take it for short term andi. But idu kuda almost 3 years consolidate ayindi Nagarjuna కన్స్ట్రక్షన్స్. సో నిన్న మొన్న ఎంత పెరిగింది చూసాం ఈ సిరీస్లో. ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ గాన్ అప్ బై 30%. భారత్మాల, సో భారత్మాల వస్తుంది, ఎన్సీసీ లాంటి కంపెనీస్, దిలీప్ బిల్డ్కాన్ లాంటి కంపెనీస్, హెచ్సీసీ, ఇవన్నీ మనం ముహూర్త రోజు మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్. ఇవి ముహూర్త రోజు ఆ డిస్కషన్ మీరు బాగా ఫాలో అయి ఉంటే ఈ మూడు స్టాక్స్ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేసుకున్నాం, దిలీప్ బిల్డ్కాన్, ఎన్సీసీ అండ్ హెచ్సీసీ. సో వాట్ టైం ఇప్పుడు వచ్చింది అండ్ దే ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దీస్ 84,000 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ కన్స్ట్రక్షన్.
ఇంకా ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆల్ ఈపీసీ అండ్ రోడ్ బిల్డింగ్ కంపెనీస్ లైక్ ఎన్సీసీ విల్ బీ బెనిఫిటెడ్ అండి. హోల్డ్ చేయండి, బట్ డోంట్ టేక్ దెమ్ ఫర్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్. హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ. వెంకటేష్ అడుగుతున్నారు, పిఎఫ్సి తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్లో, ఎటువంటి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడండి, పిఎఫ్సి స్లోగా ఉండొచ్చు, తీసుకోవచ్చు అండి. పెద్దగా ఈవెన్ డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉన్న స్టాక్లో పిఎఫ్సి ఒకటి అని చెప్పొచ్చు అండి. రీసెంట్గా కూడా ఇది 168 నుంచి కొంచెం కరెక్ట్ అవుతూ వచ్చింది ఈ స్టాక్. ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు, కాబట్టి మీరు 1 ఇయర్, 1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే క్లోజర్గా మళ్ళీ ఆ న్యూ హైస్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. 180 దాకా రావచ్చు, కాబట్టి కొనుక్కోమని చెప్తాను. తర్వాత రాజు కుమార్ అడుగుతున్నారు, శివాలిక్ బయోమెటల్ కంట్రోల్స్, ఈ స్టాక్ 72 రూపాయలు తీస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? అలాగే మొరార్జీ టెక్స్టైల్స్ 52 రూపాయలు కొన్నారు. శివాలిక్ బయోమెటల్స్ ఇటువంటివన్నీ చాలా మైక్రో క్యాప్ స్టాక్స్ అండి, బట్ రీసెంట్ టైమ్స్లో ఈ దేవ్ డన్ రీజనబుల్లీ ఓకే. అంటే చాలా పాత కంపెనీ ఇది కూడా, ఇది సో మినిస్క్యూల్ బిజినెస్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్, కాబట్టి ఇటువంటి వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ అన్నీ కూడా ఐ థింక్ నౌ దట్ ద రన్ హెస్ స్టార్టెడ్ మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్, మినీ క్యాప్ అన్నీ కూడా దే ఆర్ ఈవెన్ ఎస్ఎంఈ సెగ్మెంట్లో దే ఆర్ జస్ట్ గ్యాలపింగ్, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ డీసెంట్ కంపెనీ, మేనేజ్మెంట్ పరంగా ఎక్కువ ఈక్విటీ అది కూడా డైల్యూట్ చేయలేదు. సో ఓవరాల్ ఎలక్ట్రికల్కి సంబంధించిందండి వీళ్ళు. డెఫినెట్లీ యూ కెన్ బై, బట్ బీ కేర్ఫుల్, డోంట్ చేస్ ద స్టాక్, బై ఇట్ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్ ఓన్లీ. అండ్ ఎక్కడైనా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు బుక్ చేయండి. మొరార్జీ ఈజ్ అగైన్, ఇవన్నీ చాలా పాత కంపెనీస్ అండి. సో ఐ థింక్ యూ క్యాన్ బై బికాస్ టెక్స్టైల్స్ ఆర్ ఇన్ లైమ్లైట్, బట్ ఐ వుడ్ సజెస్ట్ గో విత్ స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ స్ట్రాంగ్ నేమ్స్. అంటే రీసెంట్లీ చిన్న కరెక్షన్స్ కూడా వచ్చాయి, సో కొన్ని కొన్ని మీరు చూస్తే లైక్ ఏ నేమ్ లైక్ రేమండ్స్, దో అంత ప్రాఫిటబిలిటీకి రాకపోయినా కానీ విదిన్ 1 ఇయర్ ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్డ్. సో అలాగే సిఆర్ఆమ్ సిల్క్ మిల్స్, అరవింద్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ 3 to 5 ఇయర్, 10 ఇయర్ స్టోరీస్ ఇవన్నీ. సో అటువంటి వాటిల్లో ఎక్కడన్నా రియాక్షన్ వచ్చినప్పుడు, కరెక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా కొద్ది కొద్దిగా కొనుక్కోండి. బట్ మొరార్జీ వాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్, ఇప్పుడైతే ఇట్స్ టర్న్ అరౌండ్ స్టోరీ, యూ హ్యావ్ టు బి ఎ బిట్ కేర్ఫుల్. జనార్దన్ రెడ్డి అడుగుతున్నారు, పిఎన్బి కొన్నారట 178లో, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయండి అండి. పిఎన్బి ఇప్పుడే మనకి చాలా ఏళ్ల తర్వాత ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి నిన్న కూడా చూసుకుంటే హయ్యెస్ట్ గెయిన్ పిఎస్సి బ్యాంక్స్లో టాప్ గెయినర్గా ఉంది. మీరు రాను రోజుల్లో ఇది 242-250 అండి, ఆ లెవెల్ టెస్ట్ చేసే అవకాశం ఉంది, కంటిన్యూ చేయమంటారు. ఓకే, తర్వాత మెయిల్ రమేష్ అడుగుతున్నారు, ఎస్బీఐ కొన్నారట 240లో, 1000 షేర్స్ ఉన్నాయి, బయటకు వచ్చేయచ్చు? ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి బయటకు రావద్దని చెప్తామండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఒక 1-3 ఇయర్స్ 4 ఇయర్స్ వెయిట్ చేసి వాళ్ళు రేట్ రాగానే ఎగ్జిట్ అవుతుంటారండి. ఈవెన్ రిలయన్స్లో కూడా మనం అదే చూసాము, అక్కడి నుంచి ఇంకా పెరిగింది సేమ్. కాబట్టి బ్యాంక్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొంచెం పెరగచ్చు. అయితే మీరు షార్ట్ టర్మ్ వ్యూ అయితే మాత్రం ఇది 380 లెవెల్స్ దాకా రావచ్చు, అక్కడ షార్ట్ టర్మ్ వ్యూ అయితే మీరు ఎగ్జిట్ కానీ. ఇంకా మీరు ఇన్ని రోజులు ఆగారు కాబట్టి అట్లా 1 ఇయర్ ఆగితే ఇంకా రిటర్న్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు అండి. సుధాకర్ అడుగుతున్నారు, పేపర్ ప్రొడక్ట్స్, ఒరిసా మినరల్స్, ఫెరో ఎలయస్ కార్పొరేషన్, హెచ్డిఐఎల్, ఇవన్నీ 2 ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి? పేపర్ ప్రోడక్ట్స్ అన్ని బాగానే ఉంటాయండి. అగైన్ ద సేమ్ స్టోరీ, ఇందాక చెప్పినట్టు ఒరిస్సా మినరల్స్, ఎవ్రీథింగ్ టు డూ విత్ మైన్స్ అండ్ మినరల్స్ అండ్ మెటల్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఎహెడ్ అండి. ఎందుకంటే నిన్న కూడా మనకి యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఆర్ నాట్ గోయింగ్ అవే ఎనీ టైమ్ సూన్, నెంబర్ వన్. ఓవరాల్ వరల్డ్ వైడ్ మెటల్ స్టాక్స్, మెటల్ యాజ్ అ కమాడిటీ, ఆల్ మెటల్స్ ఇంక్లూడింగ్ లెడ్ జింక్ యూనో ఫెరస్ నాన్ ఫెరస్ బేస్ మెటల్స్ కాపర్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. సో సడన్లీ దెర్ ఈస్ అ రివైవల్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఆల్ మెటల్స్ అండ్ కమాడిటీస్. సో ఆ కారణం మూలాన ఎవ్రీథింగ్ టు డూ విత్ మెటల్స్ రైట్ ఫ్రమ్ ఓర్ టు ద ఫినిష్ ప్రోడక్ట్ దే విల్ ఆల్ డూ వెల్, బట్ ఏ బిట్ కేర్ఫుల్. అంటే రీసెంట్లీ రన్అప్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది కొన్ని కంపెనీస్లో, సో కొద్దిగా రియాక్షన్స్లో కొనుక్కోవడం బెటర్ అండి. సో యూ కెనాట్ జస్ట్ చేజ్ ద స్టాక్ అండ్ దెన్ ఎంటైల్ ఎ లాస్. కొంచెం రియాక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా 1 or 2, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్ ఎస్పెషలీ మైనింగ్ స్టాక్స్ ఆర్ ఓన్ బై ఐదర్ ఎస్ లార్జ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ ఆన్ నేషనల్ అసెట్స్, యూ కెన్ గో అండ్ బై. వెంకట్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, ప్రభుత్వం పిఎస్సి బ్యాంకులకు డబ్బులు ఇస్తుంది, బాగానే ఉంది, కానీ గ్యారంటీ ఏంటి మళ్ళీ ఈ డబ్బుని మన ఎంపీ గారికో లేకపోతే మాల్యా గారికో వీళ్ళకి ఎవరని గ్యారంటీ ఏంటి? క్వైట్ పాసిబుల్ అండి, ఇవ్వచ్చు, అందులో ఏమీ మనమేమి
ఎవరు ఇటు ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితులు అని తప్పులు జరగవు అని చెప్పలేము. బట్ గత అనుభవాల నుంచి, గతం నేర్పిన పాఠాల నుంచి కొన్ని వీళ్ళు నేర్చుకున్నారు. అలాగే ఆర్బీఐ కూడా ఇప్పుడు చూస్తూ ఊరుకోవడం లేదు. అండ్ ఎవ్రీ కార్పొరేట్ హ్యాస్ టు డిక్లేర్ దేర్ డిఫాల్ట్ టు ది స్టాక్ ఎక్స్చేంజెస్. సెబీ ఇచ్చింది ఇది. అండ్ ఆర్బీఐ బ్యాంకులని చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు నామ్స్ అనేవి సవరించింది. కాబట్టి ఇక్కడ నుంచి గతంలో లాగా బ్యాంక్స్ని అలా డబ్బులు ఫలహారం చేసేయడం అనేది కొంచెం కష్టతరం అవుతుంది. బట్ మన ఇండియన్స్ ఎప్పటికప్పుడు మార్గాలు కనిపెడుతూ ఉంటారు, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా చక్కగా ఆమ్యామ్య తినేయొచ్చు, ఇలాంటివన్నీ మనం ఎక్స్పర్ట్స్. మనం వరల్డ్లోనే వేఆర్ వరల్డ్ రినౌండ్ ఎక్స్పర్ట్స్వి. జరగచ్చు, బట్ కొద్దిగా బుద్ధిగా ఉంటారని మనం ఆశించడం ఒకటే మనం చేయగలిగింది. మీకు నమ్మకం లేకపోతే లీవ్ పిఎస్యు బ్యాంక్స్, అందులో ఉండాలి, ఉండి తీరాలనేమి నియమమే లేదు. మేబీ యూ కెన్ సెలెక్ట్ క్వాలిటీ ప్రైవేట్ సెక్టర్ లెండర్స్ లైక్ ఐసిఐసిఐ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఇందాక మనం అనుకున్న చాలా పేర్లు, ఆర్బిఎల్ బ్యాంక్, ఇటువంటి వాటిని మీరు బిలీవ్ చేయొచ్చు. అలాగే చాలామంది అడుగుతున్నారు, వాసు వైజాగ్ నుంచి కూడా అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్ వీటిల్లో నో గెయిన్స్, దీని నుంచి ఎస్బీఐకి షిఫ్ట్ కావచ్చా? ఓకే అండి, హెచ్డిఎఫ్సి హోల్డ్ చేయండి అండి. షార్ట్ టర్మ్ అయితే హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంక్ వీక్ ఉండొచ్చేమో, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా రెండు కూడా మంచి బ్యాంక్సే. ఇంకోటి రెండు కూడా ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్లో అవుట్ పర్ఫామ్ చేసిన, అంటే మిగతావి వీక్ ఉన్నా కూడా మంచి రిటర్న్స్ ఇచ్చిన మనకి వీళ్ళకి హిస్టరీ ఉందండి. కాబట్టి రెండు పెరగవచ్చు, బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం పిఎస్యు బ్యాంక్స్లో అప్ ట్రెండ్ ఉంటుంది. మీరు అటువంటి స్కిల్స్ ఉండి మీరు ఇందులో ఎగ్జిట్ అయ్యి, ఇందులో కొని మళ్ళీ దీంట్లో పెరిగినప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దీంట్లోకి వచ్చి ఇటు ఇవన్నీ చేసి కన్ఫ్యూజ్ అయిపోతారండి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్ని లాస్ట్లో ఉన్నా కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకోవచ్చు. సో మార్కెట్స్ కొద్దిగా నష్టాలతో ప్రారంభమయ్యి, సుమారుగా ఒక 13 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఓపెన్ అయింది. అండ్ సెన్సెక్స్ కూడా 68 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అవుతోంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ అనిపిస్తుంది మనకు. ఇవాళ అఫ్కోర్స్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది బోత్ నిఫ్టీ సెన్సెక్స్ మీద, అండ్ ఎస్పెషల్లీ నిఫ్టీ మీద. అండ్ ఆల్సో నిఫ్టీ బ్యాంక్ 109 పాయింట్స్ డౌన్. ఎన్బిసిసి బాగా పెరిగింది, ఓపెనింగ్లోనే 4% పెరగడం చూస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఫాలో అని భయం కనిపిస్తుంది, 1.8% పెరిగింది. పిఎన్బి ఎనదర్ 2% గెయిన్ టుడే. బ్యాంక్ ఆఫ్ బరోడాలో మాత్రం సెల్లింగ్ కనిపిస్తుంది, అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్. యాక్సిస్ బ్యాంక్ పాజిటివ్గా ప్రారంభమైంది, అలాగే ఎంఎండ్ఎం పాజిటివ్గా ఓపెన్ అయింది అమాంగ్ ది ఇండెక్స్ స్టాక్స్. ఎస్బీఐ ఈజ్ 330, ఇన్ఫోసిస్ 1% పెరిగింది నిన్నటి నష్టం తర్వాత. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ డౌన్ బై 1.5%, మోర్ లాసెస్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మేబీ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ డ్రాగింగ్ ది బ్యాంక్ నిఫ్టీ డౌన్. ఎందుకంటే ఒక స్టీల్ లోన్ని అందరికీ తెలిసిందే, జేఎస్పిఎల్, అయితే మన యాక్సిస్ బ్యాంక్ కేసులో కూడా అదే జరిగింది. జేఎస్పిఎల్ని ఎన్పిఏగా ట్రీట్ చేయమంటూ ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఆదేశించింది. అది కొద్దిగా స్టాక్ మీద నెగిటివ్ సెంటిమెంట్ చూపిస్తుంది. అదర్వైజ్ యాక్సిస్ బ్యాంక్ ఈజ్ పాజిటివ్. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ కొద్దిగా వీక్గా ప్రారంభమైంది. ఎస్ బ్యాంక్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి, పాజిటివ్గా ప్రారంభమైంది. జూబ్లెంట్ ఫుడ్స్ పాజిటివ్గా ఉంది. కమిన్స్ ఇండియా స్వల్ప నష్టంతో ప్రారంభమైంది. సో ఒక స్లైట్లీ వీక్ ఓపెనింగ్ మన మార్కెట్స్లో చూస్తున్నాం. అదర్వైజ్ మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ కొద్దిగా మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తుంది. మరికొన్ని మెయిల్స్ చూస్తే, నరహరి అడుగుతున్నారు, సెయింట్ గోబెయిన్ 49లో కొన్నారంట మనం చెప్పినప్పుడు, ఇప్పుడు 58 రూపీస్ ఉంది, ఏం చేయాలి, హోల్డ్ చేయొచ్చా? యూ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, బట్ అగైన్ డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ. ఒకవేళ హ్యూజ్ క్వాంటిటీలో కూడా ఉంటే యూఆర్ డెఫినెట్లీ సిట్టింగ్ ఆన్ అబౌట్ 25-20% ప్రాఫిట్. యూ సెల్ సమ్ క్వాంటిటీ, బట్ అదర్వైజ్ సెయింట్ గోబెయిన్ ఈజ్ టు బి రిటైన్ స్టాక్ అండి. Because it's one of the oldest companies in the world. It's almost about 370-year-old company with strong history in the company. And when it comes to glass and glass cladding and so on and so forth, building and construction material, it's a French company. So Rabai Rojalo, that's what is going to be the future of India and rebuilding India, we can almost say it. Tappakunda Saint Gobain and companies, they'll be benefited. Koddiga profit book chayandi, quantity account. తర్వాత మాగంటి రామారావు అడుగుతున్నారు, క్యాపిటల్ ఫస్ట్, ఎస్బీఐ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా? చూడండి, క్యాపిటల్ ఫస్ట్ అయితే వద్దండి, ఎందుకంటే క్యాపిటల్ ఫస్ట్ చాలా వీక్ ఉంది. ఓవరాల్గా ఈ సెక్టర్ పరంగా కూడా చాలా వీక్ ఉంది. ఇమీడియట్ ట్రెండ్ మాత్రం ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో అంత అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు దాన్ని వద్దు, మీరు ఎస్బీఐని మాత్రం కొనుక్కోండి.
ఈరోజు కూడా మాకు ఒక అప్ ట్రెండ్ ఉంది. నెక్స్ట్ సిరీస్లో ఒక డిప్ వచ్చినప్పుడు ఎస్బీఐని షార్ట్ టర్మ్ వ్యూతో మీరు కొనుక్కోవచ్చు. తర్వాత మెయిల్ వాసు అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్ ఈ కరెక్షన్లో కొనుక్కుందాం అనుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ కొనుక్కోవచ్చు అండి. సో వీ కెనాట్ పిన్ పాయింట్ ఏ ప్రైస్, బట్ డెఫినెట్లీ ఈ కరెక్షన్ అంటే వెయిట్ ఫర్ టుడే టుమారో, మేబీ సమ్ టైమ్ నెక్స్ట్ వీక్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి. బికాస్ ఇట్స్ ఫెయిర్లీ ఎ లిక్విడ్ స్టాక్, బెస్ట్ థింగ్ ఈజ్ యూ కెన్ బై ఇట్ ఇన్ ద నెక్స్ట్ 2-3 మంత్స్, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ ఓవర్ ఎ లాంగ్ టర్మ్. తర్వాత మార్కాపురం నుంచి శ్రీకాంత్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం సార్. వసంత్ సార్. నమస్తే అండి, అడగండి సార్. ఈ ప్రైస్ లో వచ్చేసి డిమార్ట్ ఒకటి, జిఎస్ హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, డిహెచ్ఎఫ్ దివాన్ హౌసింగ్ అనేది ఈ ప్రైస్ లలో ఇంకా యావరేజ్ చేసుకోవచ్చు సార్? లాంగ్ టర్మ్ సార్, ఒక 4 ఇయర్స్ సార్ బాలసన్ని అడుగుతున్నాను. ఈ మూడు యావరేజ్ చేసుకుంటారట, డిమార్ట్, జిఎస్సి అండ్ డిహెచ్ఎఫ్ఎల్. అంటే డీమార్ట్ యావరేజింగ్ అంటే హై నుంచి ఒక 100 రూపీస్ పడ్డదని, మీరు అరౌండ్ 1200 అట్లా 1200 ప్లస్లో కొని ఉంటారేమో. ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ నౌ అండి. అజ్ ఇట్ ఈజ్ చాలాసార్లు పదే పదే చెప్పాను, డోంట్ చేజ్ ఎ స్టాక్, ఎందుకంటే ఇది లిస్టింగ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది. సో అలా మీరు చేజ్ చేయొద్దండి. ఆర్ బెస్ట్ వే టు బై సచ్ స్టాక్స్ ఈస్ త్రూ ఎస్ఐపి 1 ఇయర్ అన్నాం. సో 1 ఇయర్లో డెఫినెట్లీ ఎంత పడ్డా కానీ మీకు యావరేజ్ కాస్ట్ వర్కౌట్ అవుతుంది. సో 100 రూపీస్ డౌన్లో యూ షుడ్ నాట్ యావరేజ్ డీమార్ట్ అని ఉండ ఉంచండి. But otherwise, you can also look into some of the other retailing in future group. అది కరెక్షన్స్ లో కొనండి, బికాస్ రీబ్రాండింగ్ చేసిన తర్వాత, హెరిటేజ్ తీసుకున్న తర్వాత దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ థింగ్స్. యూ కెన్ గో అండ్ సీ ఎనీ ఆఫ్ ద ఫ్యూచర్ రీటైల్ అవుట్లెట్స్ టుడే. సో ఇది మాత్రం చేజ్ చేయకండి. 100 రూపీస్ కరెక్షన్లో డోంట్ యావరేజ్ దాట్. డిహెచ్ఎఫ్ఎల్ ఇటువంటి అన్నీ కూడా దే విల్ కమ్ బ్యాక్ టు ద 4 అండి 5-7% డు నాట్ యావరేజ్. అలాగే నారాయణ రెడ్డి, డిమార్ట్ స్టాక్ ఐపీఓలో అలర్ట్ అయ్యాయి, హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి. కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, మంచి డబ్బులు వస్తున్నాయి కదా అనుకుంటే మీరు యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్ ఆల్సో. శ్రావణ్ అడుగుతున్నారు, జీవీకే పవర్ హైయర్ సర్క్యూట్ లాస్ట్ 3 డేస్గా టచ్ చేస్తుంది, కొందాం అనుకుంటున్నారట, కొనుక్కోవచ్చా? ఉంటుంది అంటే ఇది రీసెంట్గా కొంచెం స్టాక్ స్ట్రాంగ్గానే ఉందండి, బట్ ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఆ రిస్క్ అనేది మళ్ళీ మీకు అదే విధంగా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు అప్పర్ సర్క్యూట్లో ఉంది, రేపు డౌన్ సెట్ సర్క్యూట్స్లో స్టార్ట్ అయిందంటే మళ్ళీ అదే విధంగా ఉంటుంది. కాబట్టి దీనికన్నా మీకు చాలా స్టాక్స్ ఉన్నాయండి, అటువంటి వాటిలో వెళ్ళమంటాను. మీరు రిస్క్ తీసుకోగలిగితే షార్ట్ అండ్ ట్రెండ్ ఇంకా అప్ ట్రెండ్ కొనసాగొచ్చు, కొనుక్కోమని చెప్తాను రిస్క్ తీసుకోగలిగితే. లేదంటే మాత్రం పర్సనల్గా అయితే వద్దని చెప్తానండి. హైదరాబాద్ నుంచి కుమారి లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. మాది డిష్ టీవీ లో తీసుకున్నామండి, ఇప్పుడు కొంచెం మూమెంట్ వచ్చింది కదా, ఏం చేయమంటారు? అదొకటండి. ఇంకోటి ఆంధ్ర బ్యాంక్ 65 లో తీసుకున్నామండి, ఇంకా హోల్డ్ చేయమంటారా లేకపోతే తీసేసుకోమంటారా అండి? ఫోన్ లోనే వినాలండి, నేను కొంచెం చెప్పండి. ఫోన్ లోనే లైన్ లో ఉండండి, వింటూ ఉండండి. ఓకే. ఆంధ్ర బ్యాంక్ అండ్ డిష్ టీవీ. చూడండి, ఆ డిష్ టీవీ మీరు ఇన్ని రోజులు అంటే ఇది ఈవెన్ 70-75 రూపాయలు బిలో కూడా వెళ్ళి స్టాక్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. కొన్ని రోజులు హోల్డ్ చేయండి, 80-82 దాకా రావచ్చండి మ్యాక్సిమమ్, అంతకుమించి పెద్దగా పెరగకపోవచ్చు షార్ట్ టర్మ్ వ్యూతో. మీరు లాంగ్ టర్మ్ అయినా కూడా రిజల్ట్ చూడండి, రిజల్ట్ బాగుంటలేదు దీనికి. దాని కారణంగా ఈ స్టాక్లో వన్ సైడ్ సెల్లింగ్ చూస్తున్నాం. రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేయండి ఇన్వెస్ట్మెంట్కి, లేదంటే ఎగ్జిట్ కాండి. ఆంధ్ర బ్యాంక్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే ఉన్న బ్యాంకులో ఇది వీక్ ఉంది కాబట్టి మీరు ఆంధ్ర బ్యాంక్ నుంచి మీరు ఎస్బీఐ లాంటి దానికి మీరు లాంగ్ టర్మ్ షిఫ్ట్ కమ్మంటాను, లేదా ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వెళ్ళచ్చు ఈ కరెక్షన్స్ లో. కాబట్టి ప్రస్తుతానికి ఆంధ్ర బ్యాంక్ను హోల్డ్ చేయండి. సో పిఎన్బి లాంటి పిఎస్సి బ్యాంక్స్ ఇవాళ కూడా కొనసాగుతుంది. పిఎన్బి ఇస్ అప్ బై 10% టుడే, బ్యాంక్ ఆఫ్ బరోడా 5% పెరిగింది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కొంత సెల్లింగ్ కొనసాగుతుంది. ఎస్ బ్యాంక్ ఫర్ ఇన్స్టాన్స్ 1% తగ్గి ట్రేడ్ అవుతుంది. తర్వాత మెయిల్ శ్రీని అడుగుతున్నారు, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లాంగ్ టర్మ్ కోసం మంచిదేనా? యా, ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్ అండి లాంగ్ టర్మ్ కోసం. సో ఇట్స్ యాక్చువల్లీ బిజినెస్ మోడల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో యూ కాంట్ కాల్ ఇట్ ఎ హోల్డింగ్ కంపెనీ, ఇట్స్ ఎ క్లస్టర్ ఆఫ్ కంపెనీస్ అండ్ అండర్ పిరమల్ ఎంటర్ప్రైజెస్. అప్పుడు పూర్తిగా ఒక ఫార్మా కంపెనీ, కరెక్ట్. తర్వాత ఆయన రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ చేయడంతో హోల్డింగ్ కంపెనీగా కూడా మారింది. ఎగ్జాక్ట్లీ అండి. సో ఆయన ఎప్పుడైతే వాళ్ళ పిరమల్ ఎక్స్క్లూజివ్ ఫార్మా బిజినెస్ అమ్మేశారో, ఫార్ములేషన్స్ బిజినెస్ టు అప్ బాట్, దాని తర్వాత ఈ ఉన్న డబ్బును ఇప్పుడు రీసెంట్లీ ద న్యూ థింగ్ ఈస్ పిరమల్ హౌసింగ్ సెపరేట్ కంపెనీ కింద రిజిస్టర్ అయిందండి. సో దే హ్యావ్ ఇన్ ఫైనాన్స్,
శ్రీరామ్ గ్రూప్ లో దే హావ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్, వోడాఫోన్ లో ఇన్వెస్ట్ చేసి దే హావ్ మేడ్ అ హ్యూజ్ ప్రాఫిట్. సో నౌ దే ఆర్ ఇన్ టు ఫార్మా, ఐటీ, హై లెవెల్ యునో డేటా అనలిటిక్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ ఐటీలో ఉన్నారు, హౌసింగ్ ఫైనాన్స్లో ఉన్నారు, ఇతరత్ర ఎన్బిఎఫ్సిస్ అన్నింటిలో ఉన్నారండి. ఇట్స్ ఎ కంగ్లోమరేట్, డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో మంచి కంపెనీ కాబట్టి మీరు తప్పకుండా ఒక 6 మంత్స్ కొద్ది కొద్దిగా కొనుక్కుంటారండి. హ్యావ్ ఎ 5-10 ఇయర్ వ్యూ, ఇటువంటి కంపెనీస్లో యూ విల్ మేక్ ఫెనామినల్ మనీ. తర్వాత కృష్ణ చలపతి అడుగుతున్నారు, అడ్వాన్స్ ఎంజైమ్స్ దెన్ గాడ్రేజ్ అగ్రోవెట్ అండ్ ఫోర్టీస్ హెల్త్ కేర్ కొనుక్కోవచ్చు ఇక్కడ? ఎస్టర్డే ఆల్సో ఐ థింక్ వీ గాట్ ద సేమ్ కాల్ అండి. సో అన్నీ మంచి కంపెనీ సెలెక్ట్ చేస్తున్నారు, ఇంకా పదే పదే మిమ్మల్ని పదే పదే నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదు. వెన్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ దెమ్, జస్ట్ గో అండ్ బై దెమ్ అండి. అతలూరి దివ్య అడుగుతున్నారు, కృతి నట్ అట ఈ కంపెనీ షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, 23 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చా? ఓ వెరీ లెస్సర్ నోన్ కంపెనీ అండి ఇది, కృతి నట్స్ అనేది. ఏదైనా మనకు ట్రేస్ చేయగలిగితే చెప్పొచ్చు. కృతి న్యూట్రియంట్స్, పూర్తి పేరు రాయలేదు మీరు, 23లో ఉన్నారు, 26 ఉంది, చక్కగా అమ్మేసుకోండి. ఎడిబుల్ ఆయిల్ కంపెనీ, అంతకంటే ఏం పెరుగుతుంది? ఏదో బుల్ రన్ నడుస్తుంది కాబట్టి ఓకే. లాస్ట్ జూన్ క్వార్టర్లో 111 crores మీద 3 crores ప్రాఫిట్, వెరీ థిన్ మార్జిన్స్ మీద పనిచేస్తుంటాయి ఇటువంటి కంపెనీస్. పెద్దగా వాటిలో మనం ఆశించడం అనేది మంచి పద్ధతి కాదు. బయటకు వచ్చేయండి, లాభాల్లో ఉన్నారు కాబట్టి. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్లో ఎంటర్ కావచ్చా ఇక్కడ? వీరాంజనేయులు రండి, చాలా రోజుల తర్వాత, చాలా రోజుల వరకు ఇది ఒకే రేంజ్లో ఉందండి. దీనికి తోడు ఈ సెక్టర్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మీరు ఎంటర్ కమ్మనే చెప్తానండి. 240 ఆ లెవెల్కి వచ్చి రివర్స్ కావడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం 220 దగ్గర ఆగుతుంది. ఈ ఇప్పటి వరకు మనకు చూసుకుంటే సిమెంట్ కంపెనీస్ రిజల్ట్ బాగున్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే దీన్ని మీరు ఎంటర్ కమ్మని చెప్తాను. మాధవి అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 125లో ఉన్నాయి, రెయిన్ ఇండస్ట్రీస్ 100లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్లో మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది అనిపిస్తుంది. కొద్ది రోజులు ఎన్బిఎఫ్సిస్ మైట్ అండర్ పెర్ఫామ్. రెయిన్ ఇండస్ట్రీస్ ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ప్లేయర్ హోల్డ్ ఇట్ అండి. తర్వాత ఐబీ రియల్ ఎస్టేట్ తగ్గుతోంది ఇప్పుడు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ చేస్తున్నట్టు హరి చూడండి, ఐబీ రియల్ ఎస్టేట్ లాస్ట్ ఒక ఈ మంత్లో జస్ట్ మనకి 56 రూపాయల దాకా కరెక్ట్ కావడం చూసామండి. ఈ రోజు కూడా వీక్గానే ఉంది, ఇంకా వీక్ కావచ్చు అండి. ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇంకా వీక్ కావచ్చు, 200 బిలో కూడా రావచ్చు. అయితే మీరు లాంగ్ టర్మ్ అయితే అంటే మీరు బిలో అంటే 180 ఆ లెవెల్లో కొన్ని ఉంటే షార్ట్ టర్మ్ అయితే మీరు ఎగ్జిట్ కమ్మంటారు. ఈవెన్ లాంగ్ రన్లో కూడా ఎగ్జిట్ కానీ దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తారు. వినోద్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 25,300 కాల్ తీసుకున్నారట, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? కానీ నెక్స్ట్ సిరీస్లో మీరు తీసుకొని ఉంటే కంటిన్యూ చేయండి అండి. ఈ సిరీస్లో అయితే మనకి ఈరోజు టైం కూడా లేదు కాబట్టి మనం చెప్పలేము, బట్ నెక్స్ట్ సిరీస్లో అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పెరగడం స్టార్ట్ అయితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 25,300 కూడా దాటవచ్చు. బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం 25,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది, 24,855 ఆ లెవెల్లో సపోర్ట్ ఉంటుందండి. ఎంవి రావు అడుగుతున్నారు, కరూర్ వైశ్య బ్యాంక్ రైట్స్ ఇష్యూకి సబ్స్క్రైబ్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్యాంక్, సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్లో లాస్ట్ 25-30 ఇయర్స్ చరిత్ర తీసుకుంటే దే ఆల్మోస్ట్ మినీ బోనస్ ఇష్యూస్ అనే చెప్పాలండి. సో చాలా మంచి బ్యాంకు, అటువంటి దాంతోనే వాళ్ళ క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా దే ఆర్ ఏబుల్ టు రియలీ సస్టైన్ అట్ ఎ వెరీ హై లెవెల్ దెన్ ఎనీ నార్మల్ బ్యాంక్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ కన్నగంటి అడుగుతున్నారు, థైరోకేర్ 700 రూపాయలు, క్యామ్లిన్ ఫైన్ 90 రూపాయల్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? రెండు కూడా మంచి స్టాక్స్ ఏనండి, రెండు కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. కాకపోతే ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే అది కూడా ఈసారి నేను అనుకోవడం, ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కన్సాలిడేట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను ర్యాలీ వీటిలో. అయితే మీకు క్యామ్లిన్ రిజల్ట్ చూడండి, ఈసారి రిజల్ట్ బాగుంటే ఈ స్టాక్లో చాలా ఫాస్ట్ మూవ్ అనేది రావచ్చండి. సో పోలారిస్ బాగా పెరిగింది ఇవాళ, పోలారిస్ని డీలిస్ట్ చేయబోతున్నాం అంటూ కంపెనీ ఎక్స్చేంజెస్కు ఇన్ఫార్మ్ చేసింది. దాంతో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 16% పెరిగింది. అలాగే పిఎన్బి 10% విన్నర్, కార్పొరేషన్ బ్యాంక్ 10% పెరిగింది, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్, ఆల్ బ్యాంక్ స్టాక్స్, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మోర్ దాన్ 5% లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్స్. అలహాబాద్ బ్యాంక్,
ఈవెన్ డిష్ టీవీ కూడా స్ట్రాంగ్గా ఉంది, ఎన్బిసిసి, ఇంజనీర్స్ ఇండియా, జేఎండ్కే బ్యాంక్, సో ఇన్ఫ్రా అండ్ బ్యాంకింగ్ ఫాలో ఆన్ బయింగ్ కనిపిస్తుంది. దట్స్ వన్ గుడ్ ట్రెండ్ ఇన్ టుడేస్ ట్రేడింగ్. లాసెస్లో ఉన్నాయి జేపీ అసోసియేట్స్ 8% తగ్గింది, అలాగే పిఐ ఇండస్ట్రీస్ రిజల్ట్ చాలా డిసప్పాయింట్ చేసింది, 6% తగ్గింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, శోభా డెవలపర్స్, టాటా కమ్యూనికేషన్స్, హెచ్సిఎల్ ఇన్ఫోసిస్టమ్స్, మైంట్రీ, క్యాన్ఫిన్ హోమ్స్, కోటక్ బ్యాంక్, బాంబే డైయింగ్, సింజీన్, హెచ్డిఎఫ్సి, ఆర్కామ్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బర్జర్ పెయింట్స్, వీటిల్లో కొంత స్వల్ప నష్టాలు 2-5% వరకు నష్టాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొకటి రెండు మెయిల్స్ తీసుకుందాం. తర్వాత సుధా అడుగుతున్నారు, బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మీ రేట్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? నో, యూ షుడ్ వెయిట్ అండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా ఇట్ హ్యాస్ సబ్స్టాన్షియల్ కరెక్షన్, బట్ జస్ట్ వెయిట్ ఫర్ మేబీ అనదర్ 10-15% కరెక్షన్, ఎందుకంటే ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్, బట్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ సమ్ గుడ్ మనీ అండి. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ యూనో స్ట్రాంగ్ మల్టీ బ్యాగర్ టైప్ ఆఫ్ రిటర్న్స్, బట్ ఓవర్ ఎ సబ్స్టాన్షియలీ లాంగ్ పీరియడ్స్ మంచి రిటర్న్స్ వస్తాయి. కొద్దిగా వెయిట్ చేయండి రిజల్ట్ సీజన్ అయ్యేదాకా. ఓవరాల్ ఫైనాన్షియల్స్లో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ మూవింగ్ టువర్డ్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాబట్టి. వంశీ అడుగుతున్నారు, గుజరాత్ ఆల్కలీస్ కొన్నారట 674లో, హోల్డ్ చేయొచ్చా లేదా? అలాగే జిఐసి హోల్డ్ చేయొచ్చా? జిఐసి బహుశా మీకు ఐపీఓలు అలర్ట్ అయి ఉంటాయి, కొద్దిగా వెయిట్ చేయండి. డిప్రెస్డ్గా లిస్ట్ అయింది, సో మేబీ కొద్ది రోజులు వెయిట్ చేస్తే 900 క్రాస్ అయిన తర్వాత మేబీ అప్పుడు ఒకసారి రివ్యూ చేసుకోండి. గుజరాత్ ఆల్కలీస్ పరిస్థితి అండి, చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండి ఇది. కంటిన్యూగా ర్యాలీ అనేది, మార్కెట్ బేరున్నా బుల్ మార్కెట్స్ ఉన్నా కూడా ర్యాలీస్ కొనసాగుతున్న కంపెనీ కాబట్టి ఆల్రెడీ మీరు ఇంతకుముందు కొనుంటే కంటిన్యూ చేయండి, ఇంకా ఇన్వెస్ట్మెంట్కి ఇంకా మంచి రిటర్న్స్ రావచ్చు, కంటిన్యూ చేయమని చెప్తాను. సో సెన్సెక్స్ నిఫ్టీల పరంగా మనకు అంతగా పెద్దగా మూవ్స్ కనపడటం లేదు, బోత్ ఆర్ ట్రేడింగ్ ఫ్లాట్. బ్యాంక్ స్టాక్స్ సేమ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది, ఇంకా కొనసాగుతోంది. అండ్ ఎక్సెప్షనల్ స్టాక్స్ ఏంటి, పొలారిస్ 16% పెరిగింది, అలాగే ఎన్బిసిసి 4% పెరిగింది, ఇంజనీర్స్ ఇండియా, ఇటువంటి స్టాక్స్లో కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్స్ ఇవి, ఇక మళ్ళీ 11:00కి అప్డేట్స్ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ5 మనీ.